శ్రీ కంచికామాక్షి జ్యోతిషాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. సెల్ నెంబర్ 6301053368. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 25వ తారీఖు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం రాబోతుంది. 380 ఏళ్ల తరువాత వస్తున్న కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అలాగే ఈ పౌర్ణమి కూడా ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం మన భారతదేశంపై ఎంతవరకు ఉంటుంది, ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే గ్రహణం తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి వల్ల మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మార్చి 25వ తారీఖున వస్తున్నటువంటి చంద్రగ్రహణం చాలా శక్తివంతమైన గ్రహణంగా పేర్కొనడం జరిగింది. ఇది చాలా పెద్ద గ్రహణం అని పండితులు వివరిస్తున్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావం భారతదేశం పైన ఉండదని తెలియజేస్తున్నారు. ఈ గ్రహణం మనకు కనబడని కారణం చేత భారతదేశ ప్రజలు ఎటువంటి గ్రహాలు, నియమాలు పాటించవలసిన అవసరం లేదని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే పూర్వకాలం నుంచి గ్రహణం పట్టు విడుపు స్నానం చేయడం మనకు ఆచారంగా వస్తుంది. అనుకునే వాళ్ళు మాత్రం స్నానం చేయొచ్చు అని, ప్రత్యేకించి గ్రహణం రోజున పట్టు విడుపు స్నానం చేయాలి అనే నియమం అయితే ఏమీ లేదు. ఎందుకంటే గ్రహణం మనకి కనిపించదు, అలాగే మనపై ఎటువంటి ప్రభావం చూపదు. మేషరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది, కార్యదీక్ష, దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు అనేది లేకుండా పనులని పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో కూడా ఎవరికీ తెలియవు. తమ వ్యక్తిగత విషయాల గురించి ఎదుటి వారితో షేర్ చేసుకోవడం ఈ రాశి వారికి అంతగా నచ్చదు. ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చూడ్డానికి ఎంతో అందమైన ముఖారవిందం కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతం. తమ సౌందర్యాన్ని రొట్టింపు చేసుకోవడానికి అనుక్షణం తపిస్తూ ఉంటారు. ఎదుటివారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని, తమని ప్రశంసించాలని భావిస్తారు. సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు ఎంతో అపారమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో వీరు నేర్పరులు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త. ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు. ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం నడుచుకుంటారు. తమ వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ఎంతైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో తమ భాగస్వామి నుండి కూడా తమకు అంతే ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతసేపో కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఈ రాశి వారు వినబోయే 4 సంఘటనల గురించి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా వీరికి, వీరి బంధువులకు ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అది ఎలాగంటే, ఒక శుభకార్యంలో అనుకోకుండా మీరు మీ బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ మీరు ఎడమొహం పెడమొహంగానే ఉంటూ మీ మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలోనే మీరు మీ బంధువులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మీ మధ్య గొడవలు అన్నీ పూర్తిగా తొలగిపోయేలా చేసుకుంటారు. తద్వారా మీకు మీ బంధువులకు మధ్య ఉన్న తగాదాలన్నీ పూర్తిగా తొలగిపోయి సత్సంబంధాలు పెరుగుతాయి. అంతేకాకుండా మీరు మీ బంధువులతో పాటు ఎన్నో శుభకార్యాలకు హాజరవుతారు. ఎన్నో విహారయాత్రలకు, తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. మరొక సంఘటన ఏమిటంటే, ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయోజనాల కోసం లేదా ఉన్నత చదువులు చదువుకుని అక్కడే మంచి స్థానంలో స్థిరపడాలి అనుకునే వారు అందరికీ కూడా
ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మీ పాస్పోర్టు వీసా పనులు ఈ సమయంలో అతి వేగవంతంగా పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశాలలో మంచి పొజిషన్లో సరిపడడంతో పాటు మీ స్వదేశానికి కూడా వచ్చి మీరు పేరు ప్రఖ్యాతల్ని తీసుకొస్తారు మీ దేశానికి. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే పీటల మీద వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిన ఈ రాశి వారికి, మీరు కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చినట్టుగా అన్ని గుణాలున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఎవరైతే తమ ప్రేమ వ్యవహారాలను ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులు అందరి అంగీకారంతో వివాహం చేసుకోవడం కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ కుటుంబంలో చెప్పడం ద్వారా వారు మీ ప్రేమ వివాహానికి మద్దతుని ఇస్తారు. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒకే సంస్థలో ఉండి పనిచేస్తూ అక్కడే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అభివృద్ధి లభిస్తుంది. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఆదాయంలో పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది. శాలరీ ఇంక్రిమెంట్స్ అందుతాయి. మీరు పనిచేస్తున్న చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళ మీ శ్రమకి ఫలితం వచ్చే సమయం ఇదే. ఈ సమయంలో ఈ రాశి వారికి తీరబోయే రెండు కోరికలు ఏమిటంటే, ఒకటి సొంతింటి కల. ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కల సాకారం అవుతుంది. అలాగే సొంతంగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ సమయంలో ఈ వాహన కల నెరవేరుతుంది. ఈ సమయంలో స్థిర చర ఆస్తులని మీరు అభివృద్ధి చేస్తారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి ఈ విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు చేయాలనుకుని చేయలేని పనులను మీ సంతానం ద్వారా చేయగలుగుతారు. అంటే ఉదాహరణకి, మీరు డాక్టర్ అవ్వాలనుకుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవ్వలేకపోయినా మీ సంతానాన్ని డాక్టర్ని చేసి మీ కల నెరవేర్చుకుంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. నిత్యం సూర్య భగవాను ప్రార్థించడం ద్వారా మేలు చేకూరుతుంది. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మీకు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజిస్తూ పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పాటించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకదార స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా పారాయణం చేయడం ద్వారా అపార సిరి సంపదలను పొందుతారు. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే, ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కష్టాల నుండి బయటపడతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత వారంలో మీకు వీలైనన్నిసార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. మంగళవారం నాడు రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆర్థికపరమైన లాభాలని గడిస్తారు. పక్షులకు ధాన్యం గింజలను ఆహారంగా వేయడం ద్వారా మంచి చేకూరుతుంది. సో చూశారు కదండి, 25 చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అలాగే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం తర్వాత మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.